కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రంథాలయ సంస్థకు కమిటీని నియమించాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా గ్రంథాలయ సంస్థకు గత 18 నెలలుగా కమిటీని నియమించకపోవడం బాధాకరమని మచిలీపట్నం న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కింద కృష్ణా జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 109 గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారని, ఇందులో 69 మంది ఒప్పంద ఉద్యోగులు, 90 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారని బాలాజీ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆస్తి పన్నుతో పాటు లైబ్రరీ పన్ను కూడా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అయితే వాటికి సరైన చైర్మన్, సభ్యులు లేకపోవడం వల్ల జిల్లా గ్రంథాలయంకు కావాల్సిన పుస్తకాలు లభ్యం కావడం లేదన్నారు. జిల్లా గ్రంథాలయంలో కొత్త కమిటీని నియమించాలని బాలాజీ డిమాండ్ చేశారు. ఎంతో పురాతనమైన జిల్లా గ్రంథాలయానికి సుదీర్ఘకాలంగా కమిటీని నియమించకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గజేంద్రుడు అన్నారు. ఇక మచిలీపట్నానికి చెందిన వ్యక్తులను, విద్యావంతులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సభ్యులుగా నియమించవలసిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థకి కమిటీలు లేకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కమిటీని నియమించాలని జనజాగృతి సంస్థ కన్వీనర్ విజయ్ కృష్ణ డిమాండ్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఫస్ట్ 2 టర్మ్స్ జాయింట్ కలెక్టర్ 2ని 6 నెలలకి అపాయింట్ చేసి, మళ్ళీ ఈ వారంలో జాయింట్ కలెక్టర్ 2 మోహన్ రావు గారిని 3rd టర్మ్ అపాయింట్ చేశారు. ఇవాళ జిల్లా లైబ్రరీల అభివృద్ధి కోసం పూర్తి సమయాన్ని కేటాయించేటువంటి కమిటీ లేకపోవడం వల్ల గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపడింది. కొన్ని వేల మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా కాంపిటీషన్ ఎగ్జామ్లకి ఎప్పేర్ అవుతూ జిల్లా లైబ్రరీలో తగిన పుస్తకాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పబ్లిక్ నుంచి సెస్ వసూలు చేస్తున్న లైబ్రరీ సెస్ అని చెప్పి వసూలు చేస్తూ ఆ డబ్బుని సక్రమంగా వినియోగించకపోవడం వల్ల లైబ్రరీలకు అభివృద్ధి కుంటుపడింది. మరి చట్ట ప్రకారం 4 అఫీషియల్ కమిటీ ఉండాలి, 4 పొలిటికల్ కమిటీ ఉండాలి. గత ప్రభుత్వంలో కమిటీ అపాయింట్ చేశారు, వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి 3 నెలలు కాలయాపన చేశారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 16 నెలలు అయిపోయింది. ఈ రోజుకి కూడా మచిలీపట్నంలో కంపెనీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. గత ప్రభుత్వం కూడా తప్పు చేసింది ఏంటంటే, జిల్లా లైబ్రరీ బందర్లో ఉంటే కనీసం ఒక్క సభ్యుని కానీ చైర్మన్ కానీ మచిలీపట్నం వాళ్ళని నియమించకుండా జిల్లాకు దూరంగా ఉన్న వాళ్ళని, సుదీర్ ప్రాంతంలో వాళ్ళని నియమించి మచిలీపట్నంలో జిల్లా గ్రంథాలయ అభివృద్ధిని కుంటుపరచడం జరిగింది. ఇది చాలా బాధాకరం. రాజకీయాలకు అతీతంగా ఎవరైతే చదువుకున్నారో, ఎవరికైతే ఈ లైబ్రరీలకు నిర్వాహకు మీద ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అనుభవం ఉంటుందో, అటువంటి వ్యక్తిని జిల్లా లైబ్రరీకి చైర్మన్ గానీ సభ్యునిగా నియమించాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తద్వారా జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. పర్యవేక్షణ ఉంటుంది, నిధులు దుర్వినియోగం ఉండదు, పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఉంటుంది, ప్రజలు కట్టినటువంటి లైబ్రరీ సెస్ని సరిగ్గా సత్వరం చేయడానికి ఉంటుంది. కాబట్టి జిల్లా లైబ్రరీకి చైర్మన్ని, సభ్యుల్ని, అనఫీషియల్ కమిటీ 4ని తక్షణం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, స్థానిక మంత్రివర్యులు పేరు నాన్నగారిని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే పిల్లలంతా కూడా ఇవాళ కరోనా టైంలో స్కూల్స్, కాలేజీ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి పిల్లల కోసం, విద్యా అభివృద్ధి కోసం, నాలెడ్జ్ కోసం జిల్లా లైబ్రరీని తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.